సీఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రశాంత్. నేటి వార్తా విశేషాలు. తిరుపతి టీడీపీ ఎంపీగా పోటీ చేసిన పనబాక లక్ష్మి నేడు నెల్లూరులో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మరియు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులు వెంటరాగా నామినేషన్ దాఖలు చేయడానికి కలెక్టర్ కార్యాలయం చేరుకున్న తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిని పనబాక లక్ష్మి. నామినేషన్ దాఖలు చేయడానికి కలెక్టర్ కార్యాలయానికి ఎన్నికల నిబంధనల ప్రకారం ముగ్గురిని అనుమతించిన అధికారులు కార్యాలయంలోకి నామినేషన్ పత్రాలతో చేరుకున్న టీడీపీ అభ్యర్థిని పనబాక లక్ష్మి. సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్డీఓ శ్రీనివాసులు, ట్రస్ట్ సభ్యులు మెతుకు రాజేశ్వరి, రెడ్ క్రాస్ అధ్యక్షులు రవిప్రకాష్, రెడ్ క్రాస్ వైస్ ప్రెసిడెంట్ దామశెట్టి సుధీర్ నాయుడు, మాల్కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కావలి రెడ్ క్రాస్ భవనంలో రామశెట్టి వెంకట సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ శ్రీనివాసుల్ని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మెతుకు రాజేశ్వరి, రెడ్ క్రాస్ వైస్ ప్రెసిడెంట్ తమ్మినేని సుధీర్ నాయుడు, మాలకొండారెడ్డి, రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల త్యాగఫలం మనం ఈరోజు అనుభవిస్తున్న స్వతంత్రం, ఈ ప్రజాస్వామ్యం, ఆ స్వతంత్ర దినోత్సవంకి ముందు మనం పడిన బాధల్లో ఎంతోమంది ఇటువంటి మహానుభావులు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ఇటువంటి ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితమే మనం ఈరోజు ఇంత స్వతంత్రాన్ని అనుభవిస్తూ ఉన్నాం. వాళ్ళ ప్రాణాలని ఎంతో త్యాగం చేసి ఉరితీసిన రోజు ఈరోజు మార్చి 23. దీన్ని మానిటర్స్ డే అంటే అమరవీరుల దినోత్సవంగా ఈరోజు ప్రకటించున్నారు. ఈ సందర్భంగా ఇటువంటి మహానుభావుల్ని స్మరించుకుంటూ వాళ్ళ స్ఫూర్తిని ప్రతి యువత, విద్యార్థులు అందరూ కూడా తీసుకొని అటువంటి సందర్భాల్లో వర్ధంతి చేయించేటువంటి సందర్భాల్లో ఒక బ్లడ్ డొనేషన్ లాంటివి చేసి ఒక కూడిక తీసుకొచ్చి ఈ యువతలో, స్టూడెంట్స్లో వాళ్ళ గురించి స్ఫూర్తిని నిలబడింపు చేస్తే రాబోయే తరాలకు కూడా వాళ్ళని మనం గుర్తు చేసుకుంటూ మన దేశం యొక్క చరిత్రని వాళ్ళకి చెప్తే రాబోయే రోజుల్లో కూడా మంచి పౌరులుగా వాళ్ళని తీర్చిదానికి సహకరించినటువంటిది. కాబట్టి దాంట్లో భాగంగా రామశెట్టి వెంకట సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్, ఈ కార్యక్రమం చేసినందుకు మెతుకు రాజేశ్వరం గారికి, మిగతా సభ్యులందరికీ కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కావాలి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మీ సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఎన్నో మిగతా కార్యక్రమాలు కూడా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లి సమాజంలో మంచి ట్రస్ట్గా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మనమందరం చరిత్ర చదువుకున్నాము చిన్నప్పటి నుంచి కూడా. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఎందరో అమరులయ్యారు. వారిలో మహానుభావులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను బ్రిటిష్ వారు నిర్దాక్షిణ్యంగా ఉరిదీసిన రోజు ఇది. దేశం కోసం ప్రాణాలు విడిచిన గొప్ప దినం ఈరోజు. దాని సందర్భంగా మరి రాజేశ్వరమ్మ గారు వారి ట్రస్ట్ తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈరోజు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా విద్యార్థులు 30 మంది స్వచ్ఛందంగా ఇతరుల ప్రాణాలు కాపాడడానికి ఈ రక్తదాన శిబిరంలో రక్తాన్ని ఇవ్వడానికి రావడం చాలా ఆనందకరము. ఈ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసిన రాజేశ్వరమ్మ గారు కూడా గొప్పవారు, ధన్యజీవులు. ఈ ప్రతి ఈవెంట్ కూడా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక మనిషి ప్రాణాన్ని నిలబెడుతుంది, వారికి ఆయుష్ను పూస్తుంది నిలబెట్టుకోవాలి. కావలి రెడ్ క్రాస్ సంస్థ కూడా గొప్ప సంస్థగా దీన్ని టేకప్ చేస్తూ వస్తుంది. ఇది విధంగా కొనసాగాలి. పిల్లల్లో, ముఖ్యంగా యూత్లో స్పిరిట్ రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ పిల్లలందరికీ కూడా, ముఖ్యంగా రాజేశ్వరమ్మ గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటాను. ఈరోజు కావలిపట్నంలో రామశెట్టి వెంకట సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన అమరులైన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వీళ్ళని ఇప్పుడే మన వాళ్ళ ఆత్మ శాంతించాలి. అలాగే వాళ్ళు చనిపోలేదని మనం అందరం అనుకుంటున్నాం. మనందరిలో వాళ్ళు ఉన్నారని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఈరోజు అతన్ని, వాళ్ళ ముగ్గురిని స్ఫూర్తితో ప్రతి యువత ముందుకు నడవాలని చెప్పి మన డివైఎస్ సుధీర్ గారు మాట్లాడారు. అట్లాగే ప్రతి ఒక్కరు యువత ముందుకు రావాలి. ఈ బ్లడ్ డొనేషన్ కూడా, ఎందుకంటే ఈరోజు చాలామందికి బ్లడ్ లేక చాలా బాధపడుతూ ఉన్నారు.
మన కరోనా టైంలో కూడా మనకి చాలా బ్లడ్ అవసరమైంది. అందుకే ఈరోజు మనం కూడా ఈ ప్రోగ్రాం పెట్టి ఒక సేవా కార్యక్రమంగా మన ట్రస్ట్ ద్వారా చేయాలని చెప్పి మహానుభావుల స్ఫూర్తితో ఈరోజు చేసాం. మీకు మాకు సహకరించిన వాళ్ళు శ్రీ సాయి డిగ్రీ కాలేజీ వాళ్ళు, పీజీ కాలేజీ వాళ్ళు, శ్రీ చైతన్య కాలేజీ వాళ్ళు, వీళ్ళందరూ సహకరించి మాకు ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే రెడ్ క్రాస్ వాళ్ళకి కూడా మేము ఎప్పుడు సహకారాలు అందిస్తూ అందుబాటులో ఉంటామని చెప్పి. కలిగిరిలో అమ్మా నాన్న సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రంను కలిగిరి సిఐ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ వ్యవస్థాపకులు మంగళగిరి వేణుగోపాలరావు, చిన్నారి మేఘశ్రీ, స్థానిక ఎస్ఐ వీరేంద్రబాబు, ట్రైనీ ఎస్ఐ తిరుమలరావు పాల్గొన్నారు. అమ్మా నాన్న సేవా సంస్థ సేవలు అజరామరం, కలిగిరి సిఐ శ్రీనివాసరావు. కలగిరిలో అమ్మా నాన్న సేవా సంస్థ వ్యవస్థాపకులు మంగళగిరి వేణుగోపాలరావు అందిస్తున్న సేవలు అజరామరమని కలగిరి సిఐ శ్రీనివాసరావు కొనియాడారు. స్థానిక పోలీస్ స్టేషన్ సెంటర్ వద్ద అమ్మా నాన్న సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రమును ఆయన ప్రారంభించారు. ఈ సేవా సంస్థ స్థాపించినప్పటి నుండి గత 15 ఏళ్లుగా కలగిరిలో వేసవికాలంలో చలివేంద్రాల ఏర్పాటుకు నిర్వాహకులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. చలివేంద్రం ప్రారంభానంతరం పేదలకు అల్పాహారం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ వ్యవస్థాపకులు మంగళగిరి వేణుగోపాలరావుతో పాటు చిన్నారి జడద మేఘశ్రీ, స్థానిక ఎస్ఐ వీరేంద్రబాబు, ట్రైనింగ్ ఎస్ఐ తిరుమలరావు, సేవా సంస్థ సభ్యులు పులి వెంకటేశ్వర్లు, వంగల్లు వెంకటరమణయ్య, రాజస్థాన్ స్వీట్ షాప్ ప్రొపరేటర్ జయసింగ్ రాజ్ పురోహిత్ తదితరులు పాల్గొన్నారు. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు అతి తక్కువ ధరలో నాణ్యమైన మెడిసిన్ అందించాలని వింజమూరులో మొట్టమొదటిసారిగా MSKJV మెడికల్ ఏజెన్సీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వింజమూరు ఎస్ఐ బాజీరెడ్డి తెలిపారు. ప్రజలకు మెడికల్ ఏజెన్సీ సేవలు అందించాలి. వింజమూరు ఎస్ఐ బాజీరెడ్డి. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు అతి తక్కువ ధరలలో నాణ్యమైన మెడిసిన్ అందించేందుకు కృషి చేయాలని వింజమూరు ఎస్ఐ బాజీరెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో స్థానిక గ్రోమూరు వద్ద కుమ్మి శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా MSKJV మెడికల్ ఏజెన్సీని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎస్ఐ ఏ బాజీరెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ బాజీరెడ్డి మాట్లాడుతూ కొమ్మి శ్రీనివాసులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన అతి తక్కువ ధరలకు మందులు పంపిణీ చేసేందుకు వింజమూరులోనే మొట్టమొదటిసారిగా ఒక మెడికల్ ఏజెన్సీని ప్రారంభించినందుకు సంతోషకరమన్నారు. పేద ప్రజలు అనారోగ్యం బారిన పడి ఎక్కువ ధరకు మందులు కొనలేక ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన మందులు తక్కువ ధరకు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మూలా బాలకృష్ణారెడ్డి, తుమాటి హనుమంతు, దినేష్, నాగేష్, మురళి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వింజమూరు మండలంలో MSKJV మెడికల్ ఏజెన్సీస్ ప్రారంభించడం జరిగింది. మన వింజమూరు మండలానికే చెందినటువంటి కొమ్మి శ్రీనివాసులు గారు గత 15-20 సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్లో, మెడికల్ ఫీల్డ్లో వివిధ రాష్ట్రాల్లో పనిచేసి ఈరోజు మన వింజమూరు మండలంలో మన వింజమూరు మండల ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో మెడికల్ ఏజెన్సీస్ని ప్రారంభించడం జరిగింది. వింజమూరులో ఉన్నటువంటి అన్ని రీటైల్ మెడికల్ షాపుల సహాయ సహకారాలతో, అదేవిధంగా వింజమూరు మండల ప్రజల సహకారాలతో ఈరోజు ఈ మెడికల్ ఏజెన్సీస్ ప్రారంభించడం జరిగింది. వింజమూరు మండలంలో ఇలాంటి మెడికల్ ఏజెన్సీస్ ఇప్పటివరకు మొదటిసారిగా ప్రారంభించడం చాలా సంతోషకరం.
ప్రజలందరికీ కూడా నాణ్యమైన మందులు తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ ఏజెన్సీస్ ప్రారంభించడం జరిగింది. కాబట్టి వింజమూరులో ఉన్నటువంటి అన్ని రీటైలర్ మెడికల్ షాపులు, అదేవిధంగా మండల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. 40 సంవత్సరాల పైబడిన వారికి కోవిడ్ వ్యాక్సినేషన్కి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా పాత్రికేయ రంగంలో ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న స్నేహ టీవీ కావలి రిపోర్టర్, సీనియర్ పాత్రికేయులు బాలరాజు కావలి ఏరియా వైద్యశాలలో కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. బాలరాజు స్ఫూర్తిని ప్రశంసిస్తూ పలువురు పాత్రికేయులు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు మరియు ప్రజలు వ్యక్తిగతంగా సామాజిక మాధ్యమాల ద్వారా ఆయనకి అభినందనలు తెలియజేశారు. జలదంకి మండల అభివృద్ధి అధికారిగా ఎం సురేష్ బాబు బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సురేష్ బాబుని కార్యాలయ సిబ్బంది శాలువాలు, పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డి శ్రీదేవి, పంచాయతీ సెక్రటరీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. జలదంకి మండల అభివృద్ధి అధికారిగా ఎం సురేష్ బాబు బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అభివృద్ధి కార్యక్రమాలను నిర్వర్తిస్తానని తెలిపారు. వేసవి కాలంలో తాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తానని అన్నారు. మండలంలోని అన్ని పంచాయతీలలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సురేష్ బాబుని కార్యాలయ సిబ్బంది శాలువాలు, పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డి శ్రీదేవి, పంచాయతీల సెక్రటరీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. నా పేరు సురేష్ బాబు. నేను చిత్తమూరు మండలంలో ఎంపీడీఓగా పనిచేస్తున్నాను. ఈ ఎలక్షన్ పర్పస్ కానీ నేను ఈరోజు జలదాకి మండలంలో చాలా చేస్తున్నాను. నేను ఈరోజు నుంచి ఇక్కడ జలదాకి మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను దృష్టి సారించి ఇక్కడ మండల పరిషత్ అధికారిగా పనులు నిర్వహించడం జరుగుతున్నాను. ఈ నెల 26వ తేదీ జరిగే భారత్ బంద్ ను విజయవంతం చేయాలని జల్దంకి సిపిఐ సిపిఎం ఆఫీస్ నందు అఖిలపక్షం సమక్షంలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు పాల్గొన్నారు. భారత్ బంద్ ను జయప్రదం చేయండి, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడానికి వ్యతిరేకంగా 26వ తేదీన తలపెట్టిన భారత్ బంద్ ను జయప్రదం చేయాలని జల్దంకి సిపిఐఎం ఆఫీసులో అఖిలపక్షం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో వ్యవసాయ రంగాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలు సహా భారతదేశాన్ని అదానీ అంబానీలకు కట్టబెట్టేందుకు మోడీ ప్రయత్నం చేస్తున్నారు. మోడీ సర్కార్ తీసుకొచ్చిన సాగు చట్టాల వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతుందన్నారు. పంటల ఉత్పత్తులపై రైతులు హక్కులు కోల్పోతున్నారు. కొత్త సాగు చట్టాల వల్ల చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు మూతవేతకు దారితీస్తాయన్నారు. బ్యాంకుల్లో పేరుకుపోయిన అప్పులు అన్ని ప్రైవేట్ రంగానివి, ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలు బ్యాంకు అప్పులు ఎక్కువ దాఖలాలు లేవని 26వ తేదీన జరిగే భారత బంద్ను అన్ని వర్గాలు జయప్రదం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు డమ్ము, సిపిఐఎం జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా ఉపాధ్యక్షులు మాలతి ఆంటోని బాబు, కాంగ్రెస్ పెద్దోళ్ళు మరింత కోర్టేశ్వర్లు చేసేదానికి మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ దుర్మార్గ విధానాలకు నిరసనగా 26వ తేదీన జరిగే దేశవ్యాప్త బంద్ను జల్లంకి గ్రామంలో జయప్రదంగా నిర్వహించాలని, ఈ గ్రామంలో ఉన్నటువంటి హోటళ్ళు, అంగళ్ళు అన్నీ కూడా ఈ బంద్లో పాల్గొని రైతులు వ్యవసాయం ఈరోజు దెబ్బతినిపోతూ ఉంది. అయినా సరే పాలకులు దాని గురించి పట్టించుకోవటం లేదు. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇద్దరు బంద్ని బలపరుస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు బంద్లో పాల్గొంటూ ఉంటున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మధ్యాహ్నం 1 గంట దాకా బస్సుల్ని ఆపేస్తామని చెప్తున్నారు. ఇక్కడేమో మద్దతు ఇచ్చి పార్లమెంట్లో వచ్చేసరికి ఇద్దరు బలపరిచేటువంటి పని చేశారు. ఏది మొన్న ఎల్ఐసి బిల్లు దాని మీద ఏమి పద్ధతి అది వాళ్ళకి అది ఆలోచించుకోవాలి. అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు వాళ్ళు అక్కడ వ్యతిరేకత వ్యక్తం చేయాలా? ఇక్కడ చేయటం వరకు మంచిది, కనీసం మద్దతు అని తెలియజేస్తారు, సంతోషం. అదే పని పార్లమెంట్లో కూడా చేయాలి కదా, వాళ్ళు ఇంకొక వ్యక్తి ఎక్కాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వ్యవసాయం కూడా ఈరోజు పూర్తిగా దెబ్బతినిపోతా ఉంది. వ్యవసాయం నుంచి రైతులు వెళ్ళిపోబోతున్నారు. వ్యవసాయాన్ని రైతుల వద్ద కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ 3 నెలల చట్టాలు తీసుకొస్తే వ్యవసాయం నుంచి రైతులు మరింత స్పీడ్గా వెళ్ళిపోయే పరిస్థితి అనమాట. అందుకని వెంటనే ఈ యొక్క 4 చట్టాలు రద్దు చేయాలని చెప్పి కోరుతూ కార్మికుల హక్కులను కాపాడాలని, ప్రైవేటీకరణ ఆపాలని, జరిగే బంద్ను జల్లింకులో జయప్రదంగా నిర్వహించాలని చెప్పి సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. 2021వ సంవత్సరం శుక్రవారం భారత్ బంద్కి పిలుపునిచ్చిన నేపథ్యంలో జల్లింకి మండలంలోని
ప్రతిపక్షాలన్నీ కలిసి అఖిలపక్షంగా ఏర్పడి బంద్ని సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈ బంద్ జలదంకి మండలంలో ముఖ్యంగా యువత విద్యార్థులు ఈ వ్యవసాయదారులు పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలు వేలాదిగా పాల్గొని ఈ ప్రైవేటీకరణని బ్యాంకుల ప్రైవేట్ విధానాన్ని వ్యవసాయ మూడు చట్టాల నల్ల చట్టాలని వ్యతిరేకంగా ఇక్కడ మనం ఎంత గట్టిగా బంద్ని చేస్తామో అది మోడీ పునరాలోచన చేసుకోవడానికి ఒక అంశంగా ఉంచుకొని ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అలాగే ఈ హోటల్ యాజమానులు గాని ఈ షాపుల యజమానులు గాని దయచేసి జలదంకలోని స్వచ్ఛందంగా బంద్ని ప్రకటించాలని అఖిలపక్షం తరఫున కోరుకుంటున్నాం. ఈ సంపూర్ణ బంద్ని సంపన్నం చేయాలని వేడుకుంటున్నాం. ప్రైవేటీకరణ పేరుతో వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో సహా భారతదేశాన్ని అదానీ అంబానీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. సాగు చట్టాల వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంతో కూరుకుపోతుంది. పంటలు ఉత్పత్తులపై హక్కులు కోల్పోతారు. కొత్త సాగు చట్టాల వల్ల చిన్న పరిశ్రమలు చిన్న వ్యాపారులు మూతపడే అవకాశాలున్నాయి. బ్యాంకుల్లో పేరుకుపోయిన అప్పులన్నీ ప్రైవేటు రంగానివి. ప్రభుత్వ రంగ సంస్థలు ఎగ్గొట్టిన దాఖలా లేవు. రేపు జరగబోయే 26వ తేదీ జరగబోయే బంద్లో అన్ని వర్గాలు పాల్గొని అఖిలపక్షం ఆధ్వర్యంలో జలదింపులో జయప్రదం చేయాలని కోరుతున్నాము. ఈ సాధారణమైన బంద్ కాదు, భారతదేశంలో ఉన్న ప్రజా సంఘాలు మొత్తం కలిసి చేసే బంద్. ఈ బంద్ వలన అసౌఖ్యాలు ఉండొచ్చు, కానీ ఒక్కరోజు మనం కష్టపడేదానికంటే 100 రోజులు మనం ఆధారపడి ఉన్న ఈ ప్రైవేటీకరణ చేసే దాన్ని బట్టి 100 రోజులు వస్తుండటం మంచిదా, లేక ఒక్కరోజు మనం దాన్ని బంద్ పాటించి వాళ్ళకి గుణపాఠం చెప్పడం మంచిదా అని నేను ప్రజలను కూడా అడుగుతున్నాను. ఈ సందర్భాన ప్రైవేటీకరణ అనేది వాళ్ళు డబ్బుండో చూసుకుంటారని అవి చేసుకుంటారని అంటారు, కానీ ప్రైవేటీకరణ అనేది ఎప్పుడు అక్కడ రిజర్వేషన్ లేదు, పోతే ఈ ఎస్సీ ఎస్టీ సప్లైను అలాంటివి లేవు. మన భగత్ సింగ్ గారు పూర్వీకులు సంపాదించి పెట్టిన స్వాతంత్ర్యం కూడా ఈరోజు అడుగంటిపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ యొక్క బంద్లో విద్యార్థులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, షాపు యజమానులు, హోటల్ యజమానులు మొత్తం అందరూ కలిసి ఈ బంద్కు సహకరించవలసిందిగా వేడుకుంటున్నారు.